ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న ఆయిల్ ఇట్లా మిగిలిపోయి ఇలా ఉంటుంది కదా, దాని లోపల మురికి అది చాలా మంది ఇట్లా పడేస్తుంటారు. నేను ఇప్పుడు దీనికి ఒక టిప్ చెప్తాను, అది యూస్ చేసుకో, మీరు ఫాలో అయ్యారంటే మళ్ళీ నార్మల్గా వాడుకోవచ్చు. అది ఎలాగో చూసేయండి. కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్ అమ్ముతారు కదా, దాన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని, మీకు ఆయిల్ ఎంత ఉంటుందో అంత క్వాంటిటీ వేసుకొని, దానిలో కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా బాగా మిక్స్ చేసుకోండి. ఇట్లా మిక్స్ చేసి పెట్టుకోండి. బాయిల్ ఆయిల్ హీట్ అవ్వగానే అలా ఆయిల్ వేడెక్కింది కదండి, ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ని ఇందులో వేసేయండి. ఇట్లా వేసేయండి, అంతే వేసేయండి, మీకే తేడా కనిపిస్తుంది. ఇట్లా వచ్చేది మీరు చూడండి తేడా. ఇప్పుడు చూసారా ఇది ఇలా అయిపోతుందండి. ఇప్పుడు ఇలా అయినప్పుడు ఈ ఫ్రై చేసిన ఆ చిన్న చిన్న ఇవన్నీ కూడా మనకి ఇందులో వచ్చేస్తాయి, నూనె క్లియర్ అయిపోతుంది అనమాట. ఇది దీన్ని ఇలా తీసేసుకొని నూనె నార్మల్గా వాడుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట యూస్ టిప్. ఇట్లా వచ్చేస్తాయండి చిన్న చిన్న పార్టికల్స్ కూడా. ఇట్లా వచ్చేస్తే నూనె క్లియర్ అయిపోతుంది, మనం ఫిల్టర్ చేయాల్సిన అవసరం కూడా లేదు, నార్మల్ ఆయిల్ లాగా అయిపోతుంది, నార్మల్గా యూజ్ చేసుకో. ఇప్పుడు ఆయిల్ తీసేసాం కదండి, అది నేను ఇందులో పోసేసాను. ఇది నార్మల్ అయిపోయింది, చూసారా కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఇట్లా మనం వేస్ట్ చేసుకోకుండా ఇలా వాడుకోవచ్చు.